విషం. పేస్ట్లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు. నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చెలక ముక్కులోంచి ఎగిరిపోతుంది. తల కొరి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర. అవి కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదురా? నాకు తెలిస్తే కదరా తెలుసుకోవాలి. అసలు కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? యారా, నా చెల్లెలు మోగదైతే నువ్వు పెద్ద మాటగారా? మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా. బాగా తన్నిండే? బాగా తొక్కేయండు. ఒరే, తెలుగులో మహాపండితుండ్రా, ఆడు తుక్కుగా తంతున్నా అమ్మా నాన్న అని తెలుగులో కనీసం ఏడవకుండా చేసావు కదరా. కట్టుడు పడ నాకెందుకు చెప్పలేదురా? సుమతి, ఆ చైన్ ఎక్కడది? ఎక్కడది చెప్పు. అది అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు. అది నిన్ను తన పెళ్లి గుర్తుగా నన్ను ఎగతాళి చేయడానికి ఆ రాజా ఇచ్చిన గొలుసగా ఇది? చెప్పు చెప్పు. సుమతి, నేను ఇచ్చిన గొలుసు నీ ప్రాణం మీదకి తెస్తుందని అనుకోలేదమ్మా. నన్ను కాదని నా విరోధిని కట్టుకుంది నీ చిన్న కూతురు, ముగ్గుని తీసి పారా సింటి నుండి వెళ్లిపోయింది నీ పెద్ద కూతురు, పక్షపాతంతో సమర్థించే పెద్దరికం పెద్దరికం కాదు, ఇంకా ఎందుకు ప్రేమలు? భారతంలో భీష్ముడు తన పెద్దరికాన్ని ఆజ్ఞగా చేసి కురు పాండవుల ఆవేశాన్ని ఆపి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదు. ఆత్మీయత అంతటి వాడి నోరునే మెదపనీయలేదు. నేనెంత ప్రేమల గురించి, అభిమానం గురించి, కలిసి ఉండడాన్ని గురించి చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే ఎవరి నిర్ణయాలకు వాళ్ళని వదిలేశాను. చూడమ్మా, ఆ గొలుసు ఇచ్చిన వేళ మంచిది కాదు, అది ఉండవలసిన చోట ఉండడమే మంచిది. ఇలా ఇవ్వమ్మా. ఇచ్చేయమ్మా. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ అన్నలిద్దరూ కలిసి దాన్ని చంపేద్దరు. చూడు బాబు, సుమతి మీద నీకున్న మమకారం నాకు తెలుసు, కానీ ఇలాంటివి ఇంకెప్పుడు ఇవ్వకు. పార్వతి ఆ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత దాన్ని ఆరాలు తీసేవాళ్ళే, కానీ ఆదుకునే వాళ్ళ ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో. ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య, ఎవరిచ్చారా అని. నేను ఇచ్చిన గొలుసు నీ చేయి దాటిపోయిందని బాధపడుతున్నావా? అది మంచి మనసు ఉన్న మీ అన్నయ్య చేతిలో పడింది కాబట్టి మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. కమ్ ఆన్. అన్నయ్య, ఆయన చాలా మంచివారు. మా అన్నయ్య మా పెళ్లి ఒప్పుకోడు. నీ చేతుల మీదుగానే జరగాలి, లేదా మేం కలిసి చావాలి. సుమతి, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. దిగులు పడుకో.
పిల్లలు మీ అందరికీ ఈరోజు సెలవు, వెళ్ళిపండి. మాధవరావు గారు ఏమిటిది? లోపలికి రండి. కూర్చోండి. అది టీచర్స్ కూర్చునే చూడండి. తెలిసే కూర్చున్నామండి. ఏ మీరు మాకు పాఠాలు చెప్తారా? స్కూల్కి లీవ్ ఎందుకు ఇచ్చారని మా పై వాళ్ళు అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. మీరంతా ఎక్కడి నుంచో ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఉద్యోగానికి. మరి ఆ పని మానేసి ఆడపిల్లల వెంట తిరిగే వాళ్ళని ఏం చెయ్యాలి? కీళ్లు విరిచేయద్దు. ఈ వయసులో మమ్మల్ని అడగవలసిన ప్రశ్నలా ఇవి? ఆ విషయం వాడిని చెప్పమనండి. వీడు నా చెల్లెల సుమతి చుట్టూ తిరుగుతున్నాడు, ఏం సమాధానం చెప్తాడో అడగండి. నువ్వు ఈ ఊరు వదిలిపోవాలి. 10 రోజులు టైం ఇస్తున్నాను, లేదా తల తెగి నీ మొండెం కాలువలో తేలుతుంది. గుర్తుంచుకో, 10 రోజులు. ఏంటి వాళ్ళు వచ్చారు? ఏం జరిగింది? రఘు నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. అలాగే వెడదు గాని, కానీ ఒక్కడిగా మాత్రం కాదు, మా సుమతిని పెళ్ళాలి, నీ భార్యతో సహా వెళుతూ గాని. అంతవరకు నువ్వేం భయపడక్కర్లేదు, నేనున్నాను. దిక్కు మక్కు లేనడుతో సరసాలు, దానికి రాజాగారి సాయమా? ఏమనుకుంటున్నావే? చెల్లెలు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి చూశాను, అదే నీ ఆఖరి రోజు. చూడమ్మా శాంతమ్మా, నీకు పెళ్ళయ్యాక తొలి కార్తీక మాసం అమ్మా ఇది. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి సంకన బిడ్డనేసుకుని తానాలకు రావాలి. మరి ఓపింది స్నానాలు కానివ్వండి. సరిగ్గా స్నానాలు చేయండి. ఏమిటిది? ఆయన పోలీస్ ఆఫీసరు, పొరుగురు మనిషి, ఆయన మీద పంచాయతీ పెట్టడం పద్ధతి కాదు. ఊళ్ళో ఆడవాళ్ళ మాన మర్యాదల గురించి వదిలేసి పొరుగురి పోలీసు ఆయన మర్యాద గురించి ఆలోచించమంటారా? పంచాయతీ పెద్దల్ని తప్పు చేశావా లేదా? చేస్తే మీరాగండి. ఇది ఆడవాళ్ళ వ్యవహారం కాబట్టి ఆడవాళ్ళవే తీర్పు చెబుతా. అయితే వినండి తీర్పు. ఏ రేవులో వీడు నన్ను చూసి పళ్ళి కిలించాడం? ఆ రేవు స్నానాల రేవు కాబట్టి వీడు దిగితే కంపవుతుంది కాబట్టి ఊరవతల గేదెలు కడిగే చెరువులో వీడు పీకల దాకా మునిగి తిండి తిప్పలు లేకుండా ఒక రాత్రి ఒక పగలు ముక్కుతో వాసన చూస్తూ మూతో ఆంజనేయ దండకం చదవాలి. బాగా చెప్పిన బావా. మీకెన్ని కష్టాలు వచ్చాయండి, గేదెల్లో గేదైపోయారు కదండి. గురుగారి దాపరకం పెట్టి మాట్లాడు. ఏం మాట్లాడమంటారా? నేను పొద్దున్న రాత్రి నీళ్ళపాలు అయిపోయారా? ఆయన మీ పరువు మురుక్కుంటూ నానబెట్టేసి ఆడుకూతురు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారా? మాంగళోడి దగ్గర గుండు దాచకం. ఎందుకండి? మీరు ఊరు కోసం వచ్చారు, మేము ఇల్లు కోసం వచ్చాం. మిమ్మల్ని నానబెట్టారు, మాకు చెవులు కుట్టారు. నేను చెప్పే మనిషి మీకు తెలుసా? తెలియాలంటే మీరు చెప్పాలి కదండి. చెబితే మీరు చెప్పింది చేస్తారా? చేస్తే మేము అడిగింది ఇస్తారా? ఓకే. అలాగే
ఏంటిది? ఒక అనుమానం మీద సెర్చ్ చేస్తున్నాం. నా తోటలో నన్ను అడగకుండా సెర్చ్ చేయడం ఏమిటి? అనుమానం వచ్చినప్పుడు ఒకళ్ళని అడగాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్కి లేదు. జరిగింది ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు. తవ్వుతున్నారుగా, విషయం బయటపడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు చేశారు? ఈ శవాన్ని ఎవరు పూడ్చారు? అదే నిన్ను అడుగుతున్నాను. ఈ తోటలో పాతిన శవాన్ని గురించి చెప్పాల్సింది నువ్వే. ఆయన ఏం చెప్పేది? హత్య గురించి హత్య చేసిన వాడేనమ్మా చెప్పాలి. మిస్టర్ రాజారావు, నీతో చదువుకున్న పిల్ల, నీతో సంబంధం ఉన్న పిల్ల, నీ వల్ల నెలతప్పిన పిల్ల, నీ తోటలో శవంగా దొరికినప్పుడు ఈ హత్య ఆమెను అడ్డు తప్పించుకోవటానికే నువ్వు చేసిన ప్రయత్నం అని మాకొచ్చిన రిపోర్ట్ నిజమైంది. ఇది ఎలా జరిగిందో, ఎవరు చేయించుంటారో నాకు తెలుసు. చేసిన వాడు దొరికాక ఎవరు చేశారా అని ఆలోచించేంత చేతకంది కాదు మా డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు మర్యాదగా మాట్లాడు. జాగ్రత్త శాంతి. వీడేం చేస్తాడు? వీళ్ళంతా నాకు ఒక లెక్క కాదు. నా తోడ పుట్టిన లాంటి దాన్ని నా తోటలో సమంగా పాతిన వాళ్ళని బయటపెట్టాలి, అది ఆలోచిస్తున్నాను. చైతి, నేనే వస్తాను పద. ఆయన ఇక్కడ శాంతి. చాచా, ఏమిటిది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి వాడు రాదగ్గ చోటు కాదు ఇది. నీ మీద యాబాటలేంటి బావా? వాళ్ళంటేనే అయిపోతుందా? భయపడుకు, వెళ్ళు. నేను భోజనానికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. పెరుమాణ అమ్మా, తల్లి, మేము ఇంటికి వెళ్ళాలి. ఆయన ఎప్పుడు ఇంతసేపు భోంచకుండా ఉండలేదు. అర్థమైన వాళ్ళని లోపలికి దూరారిచ్చావు. ఎవరో అర్థమైన వాళ్ళు నా సెల్లో ఉండి కూడా ఇంత పొగరుగా మాట్లాడతావరా? లోపల ఉన్నంత మాత్రాన పులి పిల్ల అయిపోదురా, జాగ్రత్తగా మాట్లాడు. బాగా చెప్పాను బావా. ఆ రోజు పంచాయతీలో తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదన్నావుగా. తప్పు చేశాడు, శిక్ష వేశాం, ఎలా ఉంది? తప్పు చేయలేదు. ఇది నీ పంచాయతీ కాదమ్మా, నా పోలీస్ స్టేషన్. ఇక్కడ చట్టం ఉన్నది, తీర్పు ఉన్నది. నా స్టేషన్ చట్టం ఏమిటో తెలుసా? బయటికి రాడు. ఏంటా చూసావు? పేరు తీసేస్తాను. చూస్తాను. ఏంటో చూసేది అమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆడు మిమ్మల్ని ఇంకో మాట అన్నాడు అనుకోండి, రాజాబాబు వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు నేరం చేసినట్టు అవుద్ది. మీరు ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. బాబా, వెళ్ళొస్తాను. వదినా, స్టేషన్ చూస్తున్నావా? ఇదంతా మేమే చేశామని ఊరంతా చెప్పుకుంటున్నారు. గొడవలు ఉన్నమాట నిజమే, అవేవో మాలో మేము చూసుకుంటాం. అంతేకాని పోలీస్ కేసుల దాకా కుటుంబం లాగే మనుషులం కాదు. జరిగిన దానికి అన్నయ్య బాధపడుతున్నాడు. ఇదంతా ఇన్స్పెక్టర్ చేశాడు. ఈ విషయం అని నీకు చెప్పురామన్నాడు. నువ్వు చేసిన దానికి రాజాని ఉరికంబానికి ఎక్కించాలని పట్టుదలతో ఉన్నాడు. వదినా, అన్నయ్య నేను ధైర్యంగా ఉండమన్నాడు. సూర్యుడి బెయిల్ గురించి మాట్లాడడానికని లాయర్ దగ్గరికి వెళ్ళాడు. మరి పిన్ని బా వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా పైన ఉంది. బాధపడకు, ధైర్యంగా ఉండు. 24 గంటల్లో రాజాని విడుదల చేస్తానని అన్నయ్య నీకు చెప్పురామన్నాడు. వెళ్ళొస్తాను వదినా, ధైర్యంగా ఉండదునా.
ఏమటసయ్య గారు ఈవేళప్పుడు ఈ ఇంటికి వచ్చారు? మీరేవేళప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని. మా మధ్య ఎన్నో ఉంటాయి, మీకెందుకు? మొత్తానికి ఉన్నాయన్నమాట. మీ అన్నయ్య తప్పు చేసి స్టేషన్ లో ఉంటే నువ్వు ఆయన ఇంట్లోనే తప్పు చేస్తున్నావా? ఏమిటండి ఆ నిలదీసాడటం? ఇద్దరికి ఇష్టమైనప్పుడు మా ఇష్టం మాది, అయితే అందరికీ తెలియాలా? ఏంట్రా అసలు ఇంటికి ఎందుకు వచ్చావు? అది ఇంత అర్ధరాత్రి చెప్పు.